తమాష అనుకుంటున్నారా? హిందువులకి ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి, ఆధ్యాత్మిక రాజధాని తిరుమల క్షేత్రం. ఏదైనా మెక్కాకు పోయో లేకపోతే వాటికంకి పోయో లాంటి చేష్టలు చేయగలుగుతారు మీరు? మక్కిలు ఎరగొట్టేస్తారు, మక్కిలు ఎరగొట్టేస్తారు. మా దేవాలయాలన్నా హిందూ సాంప్రదాయాలన్నా అంత అవహేళన మీకు? ఇది మంచిది కాదు. భారతీయ జనతా పార్టీ తరఫున నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నాం, భవిష్యత్తులో ఎవరు కానీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే కొండ కూడా కిందకి దిగనివ్వము. ఎందుకంటే మాకు ఒక నియమ నిబంధనలు ఉన్నాయి, అలిపిరి దాటి భారతీయ జనతా పార్టీ ఎటువంటి ఆందోళన చేయదు మిత్రులు. ఎందుకంటే ఏడుకొండల స్వామివారి పరిధిలో ఉంటుంది, అలిపిరి దాటినాక మా పరిధిలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలిపిరి దాటినాక చేస్తే చూస్తాం, చూసిన తర్వాత దిగినాక మా దెబ్బలు ఎలా ఉంటుందో రుచి చూపిస్తాం. భవిష్యత్తులో ఎవరైనా సరే తిరుమల సాంప్రదాయాలను కానీ అక్కడ ఆచార వ్యవహారాల్లో కానీ ఏదన్నా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి వారిని హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విరగాని గమనించినట్టయితే మేము వచ్చి దాదాపు 100 రోజులు పూర్తి చేసి 120 రోజుల్లోకి వస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఒక మంచి పరిపాలనని ఎన్డీఏ కూటమి అందిస్తూ ఉంది, ఒక సమర్థమైనటువంటి ముఖ్యమంత్రి నాయకత్వంలో, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్రానికి మా మంత్రులు సత్యకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా అనేక నూతన ఒరవడిని ప్రజల్లోకి తీసుకుని వెళ్తూ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఒక మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పి మేము ముందుకు పోతున్నాం. కానీ ఆ 420లు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ మిత్రులారా, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ, అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎన్డీఏ. అవినీతికి వైసీపీ, అభివృద్ధికి ఎన్డీఏ అని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదించారు, ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆశీర్వదించారు. ఏ విధంగా పరిపాలన ఉండాలా, ఏ విధంగా ఒక ముఖ్యమంత్రి ఉండాలా, ఏ విధంగా ఒక ఉప ముఖ్యమంత్రి ఉండాలా, ఏ విధంగా ఒక మంత్రులు ఉండాలా. ఈరోజు మీరు కారణంగా గమనించినట్టయితే మా హెల్త్ మినిస్టరు ప్రతి జిల్లాలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడి హాస్పిటల్స్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల్ని పరిశీలిస్తున్నారు, ఏ విధంగా మౌలిక సదుపాయాలు పెంచాలని చెప్పి మేము చూస్తున్నాం. నేను ఈ మధ్య అడిగితే అన్న, మా రుయా హాస్పిటల్లో చాలా ఇబ్బంది ఉంది, కొన్ని శాంక్షన్స్ చేయాలంటే బాను, గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల వల్ల అభివృద్ధిని మనం ఇవ్వాలంటే కూడా కొద్దిగా ఇబ్బంది ఉంది. రాబో రోజుల్లో ఖచ్చితంగా మనం ఖర్చు పెట్టే అవకాశం ఉంది, కానీ గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల్లో భాగంగా ఏమాత్రం మన అభివృద్ధిలో ముందుకు పోవాలా, మీకు మొన్ననే తెలిసింది, మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, దాదాపు 100,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల మీద దాదాపు వడ్డీ చెల్లిస్తున్నాం మిత్రులారా, దాదాపు 100,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లిస్తున్నామంటే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఖజానా ఏ విధంగా ఉందో మనందరం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాబో రోజుల్లో ఎన్నికలైనాక చెప్పాడు, 5 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి అయిపోతుంది మళ్ళీ మనమే వస్తామని. జీవితాంతం మీరు కళ్ళు మూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, జీవితాంతం మీరు కళ్ళు మూసుకొనే ఉండాలి. మొన్న మాట్లాడుతూ అన్నాడు తిరుమల విషయంలో, ఏం హిందుత్వం అని అడిగాడు మిత్రులారా, వాట్ సెక్యులర్ కంట్రీ అంట. అయ్యా, మీ తాత ముత్తాతల దగ్గర నుంచి, వాళ్ళ నాయన నాయనల దగ్గర నుంచి ఇదే సాంప్రదాయం జరుగుతుందయ్యా, నువ్వు ఆలయానికి రావాలంటే మా సాంప్రదాయం పాటించాలి. మిత్రులారా, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నువ్వు కేవలం 5 ఏళ్ల కాలంలో ఏ రోజైనా దంపతులతో వచ్చి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించావా? 5 సంవత్సరాల కాలంలో ఏ రోజైనా వెంకటేశ్వర శెట్టి ఇంకా నువ్వు ఇంట్లో వేయించుకున్నావు? ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా వచ్చి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. 5 సంవత్సరాల కాలంలో ఏ రోజైనా వచ్చావు నువ్వు హిందూ ధర్మం మీద కానీ, హిందూ ఆలయాల మీద కానీ, హిందూ మత విశ్వాసాల మీద కానీ నమ్మకం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అయ్యప్ప స్వామికి ఎవరినా 9 సార్లు మాలేస్తే గురుస్వామి అంటారు, ఈయన కొత్త పేరు పెట్టారు సూపర్ స్వామి అని. సూపర్ స్వాములు ఉండరయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ మార్గ సూపర్ సీఎంలు, గాల్లో తిరిగే సీఎంలు హిందూ మతంలో హిందీ ఇంట్లో ఉండరు అంటే ఏ విధంగా వారికి అవగాహన ఉందని చెప్తున్నా మిత్రులారా. సూపర్ స్వాములు ఉండరు జగన్మోహన్ రెడ్డి గారు, కేవలం గురుస్వాములు ఉంటారు. నీ హయాంలో వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి ఈ ముగ్గురు తిరుమల క్షేత్రాన్ని పూర్తిగా ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా, తిరుమల క్షేత్రాన్ని ఒక ధనార్జన క్షేత్రంగా, ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చారు మిత్రులారా.
ఇంకొక ముఖ్యమైన విషయం, 2019 నుంచి 2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో నేను కూడా ధర్మకర్తల మండలి సభ్యుడికి పనిచేశా. ఈరోజు మీటింగ్ జరిగితే రేపు ఉదయం కంతా టీటీడీ వెబ్సైట్లో మీటింగ్ అజెండాని పొందుపరిచేవాళ్ళం. కానీ 5 సంవత్సరాలు ధార్మిక క్షేత్రంలో దాపరికాలు, ఒక అజెండాని కూడా వెబ్సైట్లో పెట్టలేదు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఈ 371 రెజల్యూషన్ కూడా నాకు మొన్న తెలిసింది ఈ తప్పుడు నిర్ణయాలకి. అందుకనే ఇక్కడ బయటపడితే తమ నిర్ణయాలు బయటపడుతుంది అని భయపడ్డారు. ఇంకో పనికిమాలిన పని మిత్రులారా, టీటీడీ చరిత్రలో కమిషన్లు తీసుకున్న టీటీడీ చైర్మన్ వీలహాయంలోనే ఉన్నాడు. కమిషన్లు తీసుకున్న టీటీడీ చైర్మన్ వీలహాయంలో అంటే ఎందుకు చెప్తున్నట్టే, కమిషన్లు మీకు అందరికీ తెలుసు మొత్తం కొల్లగొట్టారు. లిక్కర్ పాలసీలో జగన్ బ్రాండ్ తప్ప, జే బ్రాండ్ తప్ప, అంతేకాకుండా వారికి సంబంధించిన డిస్టిల్లరీసే తప్ప దాదాపు కేవలం 660 కోట్లు మాత్రమే క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది గత ప్రభుత్వంలో. మద్యం దీంట్లో దాదాపు 100 కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్స్, 600 కోట్లు మాత్రమే డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగింది మిత్రులారా. అంటే బజ్జీ కొట్టు దగ్గర పోయినా, బోండా కొట్టుకు పోయినా, కొబ్బరికాయ అమ్మేవాడి దగ్గర పోయినా, పూలు అమ్మేవాడి దగ్గర పోయినా, పాలు అమ్మేవాడి దగ్గర పోయినా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటే, జగన్మోహన్ రెడ్డి ట్రాన్సాక్షన్స్ మొత్తం అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్సే. మొత్తం తాడేపల్లి ప్యాలెస్ నింపుకున్నాడు, అదేదో సినిమాలో ఉంది. ఒకసారి పోయి ఆ రూమ్లో తీసి చూపిస్తే ఆవిడ బెడ్రూమ్లో అంతా తల కబోర్డ్స్ ఇస్తే కట్టల నోటు కట్టలంట. ఇలా నోటు కట్టలు ఏడాడి పెట్టుకున్నారో, ఎక్కడెక్కడ పెట్టుకున్నారో, రాబోయే రోజుల్లో గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాల మీద ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. ప్రజల ధనాన్ని, ప్రజల సొమ్ముని దోచుకొని దాచుకున్న వారందరి మీద గట్టి చర్యలు ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ గత ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మళ్ళీ చెప్తున్నాను, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ, అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎన్డీఏ. మేము వికసిత ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ని అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో వికసితగా అంటే అభివృద్ధి ప్రధానం ముందుకు తీసుకోవాలని చెప్పి మేము సంకల్పించాం. మా సంకల్పానికి కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. మొన్ననే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్కి 1046 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. పోలవరానికి రావాల్సినటువంటి ఎస్టిమేట్స్ని రిలీజ్ చేయడం జరిగింది. అలాగే రాజధానికి కావాల్సినటువంటి డబ్బుని రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా రాజధాని విషయంలో అమరావతి ఒకే రాజధాని మళ్ళీ చెప్తున్నాం, అమరావతి ఒకటే రాజధాని. అమరావతిని తొందరలోనే అన్ని హంగులతో పూర్తి చేసి భారతదేశంలోనే అత్యున్నత రాజధానిగా తీర్చిదిద్దే ప్రయత్నం మేము చేస్తాం. అన్ని విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ని ఎకనమిక్ జోన్గా, ఇండస్ట్రియల్ జోన్గా, ఇరిగేషన్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ప్రదర్శనలో తీసుకువేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి, మోడీ గారు ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా చూస్తున్నారు. ఎందుకంటే ఒక అభివృద్ధి పదంలో విభజన సమయంలో అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు పడ్డం, అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటే వీరు దారి మళ్లించి పేరు మార్చి జగన్మోహన్ రెడ్డి స్కీములకి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని స్కీములకి తన పేర్లు పెట్టుకొని ముందుకు తీసుకుపోయాడు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బును కూడా చాలా వరకు నవరత్నాలని చెప్పి నకిలీ రత్నాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకిచ్చి ఆయన ఒక ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోయారు. నేను ఇచ్చాను కదా స్కీములు, స్కీములన్నీ గెలిపిస్తాయని. స్కాముల్లో ఉన్నవారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపారు, స్కాముల్లో ఉన్నవారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపారు అనే దానికి మీరే నిదర్శనం జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇకనైనా సరే అర్థమైంటుంది జగన్మోహన్ రెడ్డికి, ఒక 5 ఏళ్ళు మౌనంగా ఉండండి, మేము చేస్తున్న అభివృద్ధి పనులని చూడండి. ఎందుకంటే మీ పార్టీ మారిగా మా పార్టీలో బూతులు మాట్లాడే మంత్రులు కానీ అసెంబ్లీలో ఫ్యామిలీ విషయాలు, పాలసీ విషయాలు కాకుండా
ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానము, దర్గమిట్ట, నెల్లూరు. 50వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. అక్టోబర్ 3వ తేదీ శ్రీ చండీ అలంకారం. సాయంత్రం 6:30 శ్రీ అమ్మవారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీమతి సుజిత గారులచే పట్టు వస్త్రములు సమర్పణ. 4వ తేదీ శ్రీ భవానీ అలంకారం. 5వ తేదీ శ్రీ గాయత్రి అలంకారం. 6వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం. 7వ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం. 8వ తేదీ శ్రీ కాళికా అలంకారం. 9వ తేదీ శ్రీ సరస్వతి అలంకారం. 10వ తేదీ శ్రీ దుర్గా అలంకారం. 11వ తేదీ శ్రీ మహిషాసురమర్దిని అలంకారం. సాయంత్రం 7 గంటలకు రావణ వధ కార్యక్రమం. 12వ తేదీ విజయదశమి, శ్రీ రాజరాజేశ్వరి అలంకారం. రాత్రి 8 గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును. పై కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులైన శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగును. రత్నం జయరాం, వ్యవస్థాపక ధర్మకర్త, ఉత్సవ కమిటీ సభ్యులు. ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి, సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి.